హాయ్ హలో, సౌజన్య సాల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను ఎండు రొయ్యల కర్రీ తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఎండు రొయ్యల్ని శుభ్రంగా కొంచెం గోరువెచ్చని నీళ్ళతోనే శుభ్రంగా ఒక 10 నిమిషాలు నానబెట్టేసి రొయ్యల్ని శుభ్రంగా నీట్గా ఒక 3 టైమ్స్ వరకు కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత వాటిని పక్కకు తీసి పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక ఉల్లిపాయను పొడవు పొడవుగా కట్ చేసుకుని, కొంచెం పొడవు పొడవుగా ఉంటే టేస్ట్ బాగుంటుందని, ఉల్లిపాయలు పొడవు పొడవుగా కట్ చేసుకుని, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ఇందులో పెట్టుకున్నానండి. తర్వాత ఒక 3 టమాటాలు, ఇది వచ్చేసి అల్లము, వెల్లిపాయలు, పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి వరకు వేసి, కొంచెం ఉల్లిపాయ, అది కొంచెం గ్రైండ్ కాదు కాబట్టి జార్లో కొంచెం తక్కువ క్వాంటిటీ ఉంటే రాదు కాబట్టి కొంచెం నేను ఒక సగం ఉల్లిపాయ వరకు వేసి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్లో చూసేసుకుందాము. ఫస్ట్ కడాయి గ్యాస్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకుందామండి. కడాయిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 3 ఇందులో వేసేస్తానండి. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. అల్లం, వెల్లిపాయి, కొంచెం ఉల్లిపాయని పేస్ట్ చేసి ఇలా పెట్టుకున్నానండి. దాన్ని ఈ క్వాంటిటీని వేసేసి ఇలా మిక్స్ చేసుకున్నాను. కొంచెం ఇది వేగాక రొయ్యలను కూడా ఇందులోనే వేసేసి కొంచెం రొయ్యలు కూడా వేయించుకున్నాను. బోన్ వచ్చి ఇది ఇలా వేగాక కొంచెం పచ్చివాసన పోయాక ఇందులో ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా ఇందులో వేసేసుకున్నాము. ఇలా వేగుతున్నప్పుడు కొంచెం ఒక సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఇలా మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాము. దీనికి మూత తీసేసి దీనికి సరిపడ కారాన్ని వేసుకుందాము. కారం వేశాక కొంచెం ధనియాల పొడి, హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాము. హాఫ్ స్పూన్ వేసుకున్న తర్వాత కారం సరిపడ వేసుకోండి అండి. చూసి మీకు ఎంత కొంచెం కారం తినే వాళ్ళు ఉంటారు, తినని వాళ్ళు ఉంటారు, దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి. హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా వేసాను. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత నెక్స్ట్ టమాటాలు కూడా వేసుకున్నాము. ఒక చిన్న సైజు 3 టమాటాల వరకు వేసానండి నేను. ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఇలా 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొంచెం వాటర్ వేసి అందులో ఒక చిన్న 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసి ఒకసారి దాన్ని మిక్స్ చేసుకొని ఇంకా నేను దీంట్లో వేరే టైప్కు కూడా చేస్తానండి. కొంచెం దొండకాయలు, ఒక 10 దొండకాయలు, ఒక హాఫ్ వరకు ఒక దోసకాయ ఉంటుంది కదండి, దోసకాయను కూడా వేసి చేస్తాను. వెజిటేబుల్స్ ఈరోజు కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను నేను కాబట్టి అవన్నీ వెజిటేబుల్స్ వేసుకోలేదు. ఇంక ఈ విధంగా కలిపేసి మిక్స్ చేసి మూత పెట్టే టమాటా అంతా మగ్గే వరకు మూత పెట్టేసుకుందాము. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకోవాలండి.
ఉప్పు అది సరిపోయిందా లేదా చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకుందాము. దాదాపు ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఒక 2-3 మినిట్స్ కన్నా అయితే ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే అడుగంటకుండా మంచిగా ఉంటుందండి. ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. మరలా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కన్నా అయితే ఈ కూర రెడీ అయిపోతుంది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఒకసారి ముత్తి చూసుకుందామండి, ఎండు రొయ్యల కూర రెడీ అయిపోయిందా లేదా అనేసి. రెడీగా అయిందండి ఎండు రొయ్యలు కూడా. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటాం. ఎండు రొయ్యల కర్రీ రెడీ అవుతుంది. రెడీ అయిపోయినట్లేనండి, దాదాపు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ మూమెంట్లో ఉన్నప్పుడు ఒకసారి స్టవ్ కట్టేసుకుందామండి. స్టవ్ కట్టేసుకొని మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.